ఇప్పుడు మీరు ఉత్పత్తులతో పూర్తి చేయగలరని భావించే అవసరాల జాబితాను పరిగణించండి ఈ అవసరాలు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాయా మరో మాటలో చెప్పాలంటే ఈ అవసరాలను సంతృప్తిపరిచే ఉత్పత్తులకు డిమాండ్ ఉందా మరియు అటువంటి ఉత్పత్తులను అందించటంలో మీ బలాలు మరియు బలహీనతలు గురించి ఏమిటి తరువాత మనం పోటీని పరిశీలిద్దాం అదే అవసరాలను తీర్చడానికి మరియు డిమాండ్ పరిష్కరించటానికి ఇతరుల బలాలు మరియు బలహీనతలను చూద్దాం ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి మీ వ్యాపారం మీ పోటీతో ఎలా పోల్చబడుతుంది ప్రతి అవసరం కోసం కొంతమంది పోటీదారులను జాబితా చేయండి మీరు ఈ అవసరాన్ని అందించే ఏకైక వ్యాపారంగా ఉన్నారా లేదా మీకు పోటీ ఉందా మీరు మీ పోటీదారుల కంటే మెరుగైన వినియోగదారుల అవసరాలను తీర్చగలరా ఎలా ఉదాహరణకు మీ పోటీ పెద్ద కంపెనీ అయితే మీరు డెలివరీని అందించవచ్చు మరియు మీ కమ్యూనిటీ మీకు తెలిసినందున కస్టమర్లకు మెరుగైన సేవలు అందించవచ్చు